నిన్న వరంగల్ పర్యటన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరంగల్ రావడం జరిగింది. మరి ఆ పర్యటన పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అని చెప్పి ఈ సందర్భంగా మేము యూత్ కాంగ్రెస్ తరఫున చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో చూసినాం, చరిత్రలో చూసినాం ఎన్నో ముఖ్యమంత్రులను. ఏదన్నా ప్రాంతానికి ముఖ్యమంత్రి హోదాలో పోతే ఆ ప్రాంత ప్రజలను కలిసి ఈ ప్రాంతంలో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రజలతో కలిసేటువంటి సందర్భాలు చాలా చూసినాం. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రిని ఎన్నుకున్న తర్వాత ఆయనను కలవడానికి పోతే అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈరోజు విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, యువజన సంఘాల నాయకులు కావచ్చు, పొలిటికల్ యాక్టివిస్టులు, సోషల్ యాక్టివిస్టులు, వరంగల్ నగరంలో జిల్లాలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు జిల్లాలో ఒక 5,000 10,000 మంది రిప్రజెంట్ చేయగల కెపాసిటీ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు, యువజన నాయకులు ఒక ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం ఇస్తలేరు. అదే టాస్క్ ఫోర్స్ పోలీసులనో ఏసీపీ గారినో సీఏ గారినో మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు లేదా ఆయన కుమారుడు కేటీఆర్ గారు వరంగల్కి వస్తే మేము ఒక ప్రజల తరఫున రిప్రజెంట్ చేయగలటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళం, ఒక మెమోరాండం ఇచ్చి సమస్యలు చెప్పేవాళ్ళం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సోకాల్ టీఆర్ఎస్ లీడర్లు ఎవరు కూడా అని చెప్పే ధైర్యం చేయలేకపోతా ఉన్నారు, ఆయన దగ్గర పోయి చెప్పలేకపోతా ఉన్నారు. ఇంకో విషయం, ఒక ఎమర్జెన్సీని తలపించింది నిన్న కేసీఆర్ పర్యటన. వాస్తవంగా చెప్పాలంటే ఇంకొక విషయం, మొన్ననే లాక్డౌన్ అయిపోయింది. మా తోటి ఉద్యమకారులు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, అందరూ కూడా వాళ్ళ ఊళ్ళలో వాళ్ళ వాళ్ళ పనులలో అందరు ఉన్నారు. లాక్డౌన్ అయిపోయింది, ఇంకా ఎవరు ప్రాపర్గా సెటిల్ కూడా కాలేదు. బిడ్డా కేసీఆర్ నువ్వో నీ కొడుకో వరంగల్కి వస్తా అనుకుంటే ఇదే విద్యార్థి నాయకులం, యువజన నాయకులం మేమందరం అనుకుంటే, ప్రజాసంఘాల నాయకులం కనుక నిన్ను అడ్డుకోవాలనుకుంటే మీ అధికార యంత్రాంగం కావచ్చు, ఇంకెవరు కూడా మా జుట్టు కూడా వీగలేరు. మేము అనుకోలే, నిన్ను అడ్డుకోవాలని అనుకుంటే వేరేలాగా ఉంటుంది పరిస్థితి. ఏ రోజు మేము అనుకోలే. అరే ఇప్పటికే కరోనా ఉన్నది, ఎందుకుది, ఎవరి కష్టాల వాళ్ళకు ఉన్నాయని చెప్పి మేము రిలాక్స్డ్ మూడ్లో ఉంటే బలవంతంగా పెళ్లిలో నిన్న ఒక ఎస్ఎఫ్ఐ నాయక్ జిల్లా నాయకుడిని పెళ్లి వాళ్ళ బామటి పెళ్లిలో ఉంటే బట్టలు కూడా మార్చుకొని ఇవ్వకుండా గుంజుకొచ్చి అలా పడేసింది. ఊర్లలో ఎక్కడో తండలలో ఉన్నటువంటి గిరిజన నాయకులను పట్టుకొని వచ్చిండు. ఎంత దౌర్జన్యం చేస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు. మేము ఇదే సందర్భంగా యువజన కాంగ్రెస్ పక్షాన, ఎన్ఎస్యుఐ పక్షాన, కాంగ్రెస్ పార్టీతో పక్షాన చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు మీరు మీ కొడుకు నిన్నటితో అయిపోలే వరంగల్ పర్యటన, మళ్ళీ మూడు నెలలకో 5 నెలలకో 6 నెలలకో వస్తారు. ఇప్పుడే చెప్తా ఉన్నాం ఇన్ అడ్వాన్స్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు మీ పర్యటన 4 గంటలు పెట్టుకుంటారా, 10 గంటలు పెట్టుకుంటారా, కానీ 100 సార్లు అడ్డుకుంటాం మిమ్మల్ని. ఇప్పుడే హెచ్చరిస్తూ ఉన్నాం, ఇప్పుడే ముందే చెప్తా ఉన్నాం, మీ యంత్రాంగం ఎంత బలంగా పనిచేస్తారో చూద్దాం, మీరు ఎంత పటిష్టంగా పనిచేస్తారో చూద్దాం. మేము ఇప్పుడు చెప్తా ఉన్నాం, 5 నెలలకు వస్తావా, 6 నెలలకు వస్తావా, సంవత్సరానికి వస్తావా. కేసీఆర్ కేటీఆర్కి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘాల నాయకుల నుంచి, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నుండి చెప్తా ఉన్నాం, నూరా నిన్న కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఎందుకు ఆ డబుల్ బెడ్రూమ్ల గురించి, అక్కడ ఉన్నటువంటి గుడిసెవాసుల గురించి మీరు ఎందుకు ఒక కేసీఆర్ గారు ఒక విషయం చెప్పలేకపోయారు? మాకు అవకాశం ఇస్తే మీ ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం ఇచ్చేవాళ్ళం కదా. మీరు ఆ పని చేయరు. 3 సంవత్సరాల కింద పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని పట్టాదారులకు, లబ్ధిదారులకు ఇవ్వకుండా మీరేమో చోద్యం చూస్తూ కూర్చుంటారు. మేము అక్కడ ఉన్నటువంటి ప్రజలని చైతన్యపరిచి వాళ్ళకు కదలిక తీసుకొచ్చి మరి వాళ్ళ హక్కు కోసం కొట్లాడే ప్రయత్నం మేము చేస్తే మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలనేమో పోలీసులను పెట్టి బెదిరిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను సూటిగా ఎమ్మెల్యే గారిని అడగదలుచుకుంటున్నా. ఇంకా ఎన్ని రోజులు కరోనా కాలంలో ఇబ్బంది పడ్డారు, కరోనా సోకి అక్కడ చాలామంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు, వర్షాకాలంలో ఇబ్బందులు పడ్డారు, మొన్న ఎండాకాలంలో ఇబ్బంది పడ్డారు, ఇంకెన్ని రోజులు మీరు ఏం చేద్దాం అంటున్నారు? ఆ డబుల్ బెడ్రూమ్ విషయంలో ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే అనుచరులు ఆ డబుల్ బెడ్రూమ్లోనే అమ్ముకున్నారు. మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, ఆ డబుల్ బెడ్రూమ్ 30,000కి 50,000కి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారి అనుచరులు దాన్ని అమ్ముకున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి దృష్టి తీసుకోవాలని మేము ప్రయత్నం చేసినాం, మాకు అవకాశం ఇవ్వరు. దయచేసి ఏసీపీ గారిని కావచ్చు లేదా సిపి గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, సార్ నెక్స్ట్ టైం ఎవరైనా రాష్ట్రం నుంచి ఇట్లాంటి ముఖ్య నాయకులు వచ్చినప్పుడు ప్రజాసంఘంలో మాకు అవకాశం ఇవ్వండి, మేము వినతి పత్రం ఇస్తాం. లేదు ఛాలెంజ్కే పోదాం, మేము అడ్డుకోవాలనుకుంటే
మాకు అది మేము ఎట్లా చేయగలుగుతాం, మా టెక్నిక్లు మాకుంటే మేము దాన్ని ఎట్లా అడుగుదాం చేసుకుంటాం. కానీ సామరస్యంగా శాంతియుతంగా ఇలాంటి కరోనా సందర్భంలో ఒక వినతి పత్రం ఇద్దాం, మనకు చెప్తాం మన బాధ అనుకుంటే చెప్పనివ్వకుండా టాస్క్ ఫోర్స్ పోలీసులను అడ్డు పెట్టి వాళ్ళు మఫ్టీలో వచ్చిన వాళ్ళు పోలీసులో ఎవరో కూడా లేవు, నోటీసులు ఇవ్వరు, 24 గంటలు స్టేషన్లో పెట్టిర్రు, మా ఫోన్లు లేవు, మా పరిస్థితి ఘోరంగా ఉండేది. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.